అందరికీ నమస్కారం. మనుషులు మూడు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు సజ్జనవర్తనులుగా అని అందరికీ తెలుసు, ఇంకొకళ్ళు దుర్జన వర్తనులుగా, అది మనకు తెలుసు. ఇంకొక జాతి ఈ సజ్జనుడికి దుర్జనుడికి కూడా అందనంత ఎత్తుగా ఉన్నటువంటి ఒక మహనీయుల జాబితాలో ఉంటారట. సాధారణంగా దుర్జనుల శాతం మానవుల్లో ఎక్కువ ఉంటుంది. అంటే స్వార్థం అనేది అణువణువున నిండి ఉంటుంది. ఇతరులకు ఉపకారం చేయకపోగా వాళ్ళకి అపకారం చేసైనా సరే తను ప్రయోజనం పొందాలి అనుకునేటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తుల్ని మనం దుర్జనులుగా అనుకుంటూ ఉంటాం. ఇక సజ్జనులు అంటే ఎవరి జోలికి వెళ్ళరు, ఏదో మంచి పని చేసి ఏదో మడి కట్టుకుని కూర్చొని మన పని మనకు అయిపోతే చాలురా అనే విధంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళని సజ్జనులుగా వ్యాపరించవచ్చు. అయితే ఇక్కడ ఈ సజ్జనులకి దుర్జనులకి అందనంత ఎత్తులో ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మనం ఆల్మోస్ట్ భగవంతుడు ఏ ఉద్దేశంతో మానవుణ్ణి భూమి మీదకి వదిలాడో ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశలో వాళ్ళు ఉంటారు. అందుకని మహనీయుల జాబితాలో, పురాణ పురుషుల జాబితాలో, పుణ్యపురుషుల జాబితాలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే సజ్జనులకి ఎలాగా ధార్మిక ఉపదేశం చేస్తూ ఉంటారు, ధర్మోపదేశం చేస్తూ ఉంటారు, హితోక్తులు చెబుతూ ఉంటారు, వాళ్ళు దుర్జనులుగా మారకుండా ఉండేలాంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఈ మహనీయుల వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ దుర్జనులు అనేటువంటి వ్యక్తుల్ని మార్చడం ఈ సజ్జనుల వల్ల కాదు. ఎందుకంటే నువ్వు చెప్పచ్చేవులే, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నీ రూటు సజ్జనత్వం అయితే నా రూటు దుర్జనత్వం, ఈ రూట్లోనే నేను వెళ్తా, ఇదే నాకు సంతృప్తిని ఇస్తుంది, ఇదే నాకు ఆత్మానందాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఎవరైనా ఏదైనా మంచి చెప్పదలిస్తే తనకి సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తిగా భావించిన వ్యక్తులు అది వినేటందుకు సిద్ధంగా ఉంటారు దుర్జనులు. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక చెడ్డ పని చేయటమే, చెడు సంకల్పం వాళ్ళ మనస్సులో కలిగించుకోవటమే. సో హాని వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా అవతల వాళ్ళకి జరిగేటట్టుగా చూసుకుని ఆనందించేటువంటి వ్యక్తులు ఉంటారు. సో మరి వాళ్ళని మార్చటం ఎవరితరం? అందుకే వీరిద్దరికీ కూడా అందనంత పై స్థాయిలో ఉండే గొప్ప లక్షణాలని కలిగి ఉంటారు. అంటే ఆ మహనీయులు కలిగినటువంటి ఆ గొప్ప లక్షణాల వల్ల సజ్జనులు ఎలాగా మారుతారు, ఈ దుర్జన వర్తనలుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. పాషాణ హృదయంలో ఉండేటువంటి వాళ్ళను కూడా వీళ్ళ యొక్క ధార్మిక ఉపదేశాల ద్వారా, ధార్మిక చింతన కలిగించడం ద్వారా వాళ్ళని కూడా సన్మార్గులుగా, సన్మార్గ వర్తనలుగా వారిని తయారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే మానవులు ఈ మూడు రకాలుగా ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే మామూలుగా మనస్థితిని బట్టి మనిషి పరిపరి విధాలుగా ఉంటాడు. నేనున్నట్టుగా నువ్వు ఉండవు, నువ్వు ఉన్నట్టుగా అవతలవాడు ఉంటాడు, అవతలవాడు ఉన్నట్టుగా యువతలవాడు ఉంటాడు, మనం అందరం ఉన్నట్టుగా ఇంకొకరు ఉంటాడు. కానీ మనుషులందరూ ఒక్కటే, మనమంతా ఒక్కటే అనే భావనతో మాత్రం జీవిస్తూ ఉంటాం. బయటికి భౌతికమైనటువంటి భావన అది ఉన్నా మానసికమైనటువంటి భావనను చూస్తే ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి రీతిలో మన మనస్సులు పరిగెడుతూ ఉంటాయి, మన యొక్క సంకల్పాలు నడుస్తూ ఉంటాయి.
మన యొక్క వృద్ధి కోసం మన స్వార్థం కోసం సజ్జనుడు ఇటు దుర్జనుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నాల నుంచి దైవీ సంపదను కలిగించేటువంటి దారికి మళ్ళించే స్థితి ఆ మహానుభావుల దగ్గర ఉంది. అటువంటి మహానుభావులుగా మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, అలాగే రమణ మహర్షుల వారు. కలియుగంలో కూడా చాలామంది చాలామంది మనల్ని మార్చే దిశగా మంచి మనుషులుగా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అటువంటి మహానుభావులకి రాళ్ళ దెబ్బలు తగలవా? అనుమానపూరితమైనటువంటి విమర్శలు వాళ్ళకి ఉండవా, వాళ్ళపై ఉండవా అనే అనుమానం కలగచ్చు, ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. ఒక్కోసారి ధర్మాగ్రహం ఉంటూ ఉంటుంది భక్తుల్లో. ఈ సజ్జనుడు అన్నవాడు ఏదైనా కనుక తనకి చెడు జరిగింది అని అనుకున్నప్పుడు, ఎప్పుడూ నిత్యం కూడా నేను దైవనామస్మరణతో ఉన్నాను, దైవీ సంపదని పోగు చేసుకుంటూ ఉన్నాను, ఇటువంటి వ్యక్తిని అయ్యుండి నాకు భగవంతుడు ఇలా చేసేదేంటి, ఇంత కష్టం కలిగించేదేంటి, ఇంత ఖేదం కలిగించేదేంటి, సో ఇటువంటి బాధ నుంచి మరి ఉపశమనం పొందే దిశగా చూస్తే అసలు మనం భగవంతుని ప్రార్థించడం ఎందుకు? సో ఆ దుర్జనుడిలాగే ప్రవర్తిస్తే అతను బతుకుతున్నాడు, మనం కూడా బతకచ్చు కదా అనేటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ సజ్జనవర్తనుడు. కానీ అటువంటి స్థాయి నుంచి కష్టాలు అనేవి కలకాలం ఉండవు, సుఖాలు అనేవి ఎప్పటికప్పుడు సో వస్తూ ఉంటాయి. అసలు కష్టం లేని సుఖం విలువ తెలియదు అనేటువంటి విషయాల్ని ఉద్బోధించే స్థితిలో ఆ మహానుభావుల జాబితాలో ఉన్న మనుషులు.